హలో హలో ఏడున్నావు ఏడున్నావు ఇంట్లో ఏం చేస్తున్నావు రెడీ అవుతున్నా వచ్చేస్తున్నాయి సరే సరే నేను రెడీ అయినా ఆల్రెడీ బ్యాగ్ పట్టుకుని వచ్చేస్తున్నా నువ్వు తొందర వచ్చేస్తున్నా అదే అదే పంజాబ్ డ్రెస్ వద్దు సారీ కట్టుకొని రెడీ ఉండు నువ్వు చెప్తా సారీ కట్టుకున్నా అన్నయ్య వాళ్ళు వచ్చేస్తారు మనం తొందర వెళ్ళిపోదాం సరే సరే ఓకే రైట్ మరి తొందర నేను ఒక 5 మినిట్స్లో వచ్చేస్తున్నా ఓకే ఓకే రెడీ అయినా లాలే అన్న చెప్పాలి అబ్బు ఇది కిరికిరి ఉంది అన్న చెప్పాలి ఊర్లో ఏమనుకుంటున్నారు సూపర్ అన్న అంతేనా మనకోలేదు అన్న మనకు ఊళ్ళో ఇవ్వలేదు అంతే అంటావా అంతే చెల్లెనే కూడా లేకపోతుండే ఎవడో బండి మీద ఎక్కిసుకపోతున్నాడు ఎవడో గట్లనా తమ్మి చలో ఏయ్ పారా రేయ్ ఎవడున్నారా మనోళ్ళు టారీ ఒకసారి అట్కో అట్రాను విశేషాలు అన్నా నీకేందన్నా ఊర్లో ఎవరు చూసినా నీ గురించి గొప్ప చెప్పుకుంటారు అట్లనా మరి ఇంద్రా మనం అంటే ఏందనుకున్నారా తమ్ముడు పొరి ఎక్కించుకొని పోతున్నా రోడ్ చూసిన ఇందాక అవు మన మేజర్లం కదా లేచిపోయి పెళ్ళెందుకు వేసుకున్నాడు మా అన్న నేను ఒప్పించుకుంటా సరే మీ అన్నని నువ్వు ఒప్పించుకో మా అన్న నేను ఒప్పించుకుంటా మన ఇద్దరం కలిసి పోలీస్ స్టేషన్లో పోయి పెళ్లి చేసుకున్నాం మన ఊళ్ళకి ఎందుకు భయపడు మన మేజర్లం కదా దా వెళ్దాం దా అరే అమ్మాయి ఇవాళ స్టేషన్లో ఎవరు లేరేంద్రాన్స్టేబుల్ అశోక్ ఎక్కడున్నారా బాబు ఇట్రాండి బాబు టీ చెప్పురి ఒక టీ చెప్పురి సార్ నమస్కారం సార్ నమస్తే అమ్మ నమస్తే ఏం పేరు బాబు మీరు ఏం ప్రాబ్లం మీది సార్ మేమిద్దరం లేచిపోయినా సార్ మేమిద్దరం మేజర్లం పెళ్లి చేసుకోలేదు సార్ మేము ఇద్దరు మేజర్లు లేచిపోయి వచ్చారు సార్ అమ్మాయి నువ్వు మేజరేనా సార్ అబ్బాయి నువ్వు మేజరేనా సార్ సరే చేద్దాం పెళ్లి చేద్దాం నువ్వు ఎవరు తాలూకా సాకు సత్తన్న సాకు సత్తన్న అమ్మాయి నువ్వెవరు తాలూకా మడ్డర్ మల్ల మడ్డర్ మల్ అబ్బో వీళ్ళిద్దరిది పెద్ద కేసు ఉన్నట్టుంది సరే బాబు కానిస్టేబుల్ మనీ ఇక్కడ రావాలమ్మా ఇక్కడ రాలి ఇద్దరు రాండి అశోక్ బాబు ఇలా కేసు ఏందో ఎవడు వాళ్ళ ఎవడురా మడ్డర్ మల్లన్ననా సాకు సత్తన్ననట వాళ్ళ సంగతి ఏందో చూసుకొని రాపరి వాళ్ళని పట్టుకొని రాపరి అశోక్ మటన్ మల్లన్నట షాక్ షత్తన్నట అన్నట ఎస్ఐ తీసుకురామన్నారు అలా సంగతేమో మన తెలుసు ఎస్ఐకి తెలియదు ఎట్లా ఒకరు పట్టుదా మరి మటన్ మల్లన్ ఏందో షాక్ సత్తన్ ఏందో ఇట్లా బిల్ల బిల్లకి రాజేయడంతో ధరం అయితే లేదు యువ అన్న ధర్మ నమస్తే అన్న నమస్తే ఎంత అమ్మ ఎట వచ్చారు మా ఎస్ఐ సారు మటర్ మల్లన్నను సాక్ సత్తన్న తీసుకురమ్మన్నాడు మా మా మటర్ మల్లన్న తీసుకురమ్మంటాడు ఆ మేము లేవా మేము వస్తాం పా అంటే వీడోడు వాడేవాడు
ఎవడో వన్ తాలూకరా అంటారు మళ్ళన్న షాక్ చెప్తారా అరే వీళ్ళని కుమ్మురా ఫస్ట్ తీసుకెళ్ళి వీళ్ళని కుమ్మురి చెప్తారా వాళ్ళు ఎయిరా తోమరు వాళ్ళ రుబాబు ఇంకా తక్కువ కాలేదురా సతీజు బామ్మది ఈ బిల్డప్ కోసం ఊళ్ళే ఇదో రౌడీ లైన్ తీసుకోబడి అందరు నన్ను ఎత్తులే అవునా ఏమన్నా చూసి అందరు నమ్ముతారు బాబు ఇదేందో నాకు అర్థమవుతుంది రౌడీలు అంటే ఇంత విలువ మరి మనం ఏదో ఇట్లా పెట్టుకుంటేనేమో మంచోళ్ళు ఇట్లా బొట్టు పెట్టుకో ఇట్లుంటేనేమో రౌడీలు జనాలు చూడు ఎట్లా అయిపోయారు ఏం చేద్దామే ఇది మరి వాళ్ళే వెళ్తుంది రాజు ఆయన మన ఇద్దరం దోస్తులు అని ఆరో తెలియదు అరి వీళ్ళిద్దరిని పట్టుకురమ్మన్నా కానీ వాడు షాక్ సత్తన్నా ఉన్ను మడ్డర్ మల్లిగాడు అత్తి నా గత్తి ఉందో మరి అన్నా నమస్తే అన్నా ఏమేసేసా బాగేనా ఇట్లా వచ్చి ఏమన్నా మీరు ఎంత అవుతుంది మా పోరగా పట్టుకొచ్చిన వాట స్టేషన్ అరే గిల్లు మీ పోరగాన్ల అన్నా మా పోరగా తెలియదన్నా ఏమన్నా మీ తమ్ముడు మీ చెల్లే ఇద్దరు వచ్చి పారిపోయి ఇంకా పోరగాన్ల గట్ట లగ్గం చేద్దాం ఏమైంది అన్నా ఎప్పుడు వచ్చిరే అన్న పొద్దున వచ్చిరా అన్న నా తానే ఉన్నారు స్టేషన్లు ఉన్నారు లోపల ఉన్నారన్నా అవునా ఊళ్ళో మన గురించి తెలియక పొరాలు వేసి వచ్చాం ఇవాళ రేపు పొరాన్న నమ్మతలేదు పురుగు పెట్టుకుంటారు మంద వేసి చచ్చిపోతుంది పోలం ప్రేమించుకున్న వాళ్ళు ప్రేమించినట్టు ఉంచారు కానీ మన ఏదో చెప్పదు మన ఏదో బిల్డప్ కొత్త పాప వేసే కూడా భయపడదు పొంది పెళ్లి చేసేద్దాం అంతే అంటావా బాబా ఏమన్నా ఓకేనా అంత ఓకే ఇంకేదామా పోరా రేపు ఎట్లుండదు చేసేసాబు అట్లా అంటే అరే బాబు రాండ్రీ అన్నా తమ్ముడు ఏమని చెల్లే మాకు చెప్తే మేము లగ్గం చేయబోదాం ఇట్లా అనుకుంటున్నాం ఎందుకు మేము లగ్గం చేయమనుకున్నాం ఆయన వాళ్ళు అనుకుంటాం మా బావనే మీరందరు జనం నమ్మినట్టు మీరు నమ్ముతారు మనది ఏం లేదు అందరూ ఒకటే లగ్గం చేద్దాం మంచి హ్యాపీగా ఉందాం ఓకే మీరు ఇద్దరు ఒకటి బాధపడకూరి మంచి హ్యాపీగా జీవితానికి వెళ్ళి ఏం బాధపడకూరు మాకు చెప్తే మేము చేస్తున్నాం కదా పెళ్లి దానికి కింద కథ చెప్తే స్టేషన్ దాకా వచ్చి నమ్మితే మీరు నమ్మితే ఎట్లా నువ్వు ఏదో బిల్డప్ కోసం మేము అట్లా దాగిరి చేసినావు అయిపోయింది దానికి మీరు ఎందుకు అసలు నిజం మాకు చెప్తే అయిపోవు కదా ఇద్దరం దానికి చెప్పలేదు సరే మమ్మల్ని క్షమించండి బాబు ఇంట్లో తల్లిదండ్రికి ఉంటే తల్లిదండ్రికి చెప్పుకోవాలి అన్నలు ఉంటే అన్నలకు చెప్పుకోవాలి ఇట్లా లేచిపోవుడేంది ఇక్కడ పోలీస్ స్టేషన్ ఖర్చుడేంది బదనాం చేసుడేంది ఇంట్లో వాళ్ళని బుద్ధిగా ఇప్పటికైనా బుద్ధిగా ఉండాలి మీ అన్నకు చెప్తే నిన్ను కాదన్నాడా మీ అన్నకు చెప్తే నిన్ను కాదన్నాడా ఎందుకురా బాబు మీరు ఇట్లా ఎత్తుర్రు పరిశాన్ అవ్వకుర్రి మీరు ఇగో ఇప్పటికైనా మంచిగా ఉండుర్రి చలో మంచిగా బతుకుర్రి ఓకే ఆల్ ది బెస్ట్ అరే అశోక్ వాళ్ళని విడిచిపెట్టు అబ్బా ఏమున్నారా అల్లల్లంతా ఒకటైపోయినరు అరే లేచిపోయిందేమో వాళ్ళు వాచిపోయింది మన కన్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్.